మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక విన్నపము ఆయన తన స్వగ్రామమైన వెళ్లి కోట్లాది రూపాయలు అనేక రకాలుగా ఎన్నంటే అన్ని ఇది సాంక్షన్ చేస్తున్నా అది సాంక్షన్ చేస్తున్నా ఏదంటే అది పలుకులు పలికి వచ్చేసాడు మరి ఇన్ని ఓహో ఆ మాటలు అవన్నీ చూస్తుంటే ఇంత మంచి సీఎం ఈ దేశంలో ఎక్కడున్నాడు అసలు ఎంత ఇంత మంచి సీఎం ఉంటాడా అసలు అనిపించే అబ్బురపరిచే మాటలు మాట్లాడినరు అటువంటి సీఎం ఆయన డ్యూటీ ఏంది ఒక సీఎం అయి ఉండి ఆయన ఒక ధనిక రాష్ట్రంలో ఇంకా ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులన్నీ ఉన్నట్టుగా మాట్లాడి ఆ మాటలన్నీ అక్కడ ఉన్న మనుషులందరినీ చెవుల పువ్వెట్టినట్టు పెట్టి ఆహా ఓహో అనిపించుకునే తెలివితేటలు ఆయన దగ్గర ఉన్నాయి బాగానే ఉన్నాయని కాని అతను ఒక ఇప్పుడు సెక్రటరీ కూల్స్తానంటూ సెక్రటరేట్ కి పోడు ఆయన డ్యూటీ అయినా సరిగా చేయడు ఓ డిసిప్లిన్ లేదు పాడు లేదు కనీసం ఆ సెక్రటరేట్కి పోయి ఎంతమంది మన ఉద్యోగస్తులంతా ఉద్యోగం చేస్తున్నారా లేదా మన స్కూల్లో పరిస్థితి ఏంది హాస్పిటల్స్ పరిస్థితులు ఏంది చింతమడుకలు పోయి ఏమని చెప్తున్నాడు అక్కడ పోయి కార్పొరేట్ వైద్యం అందిస్తాం మీకు ఉచిత వైద్య శిబిరాలు పెట్టిస్తాము మొత్తం కంటి వైద్యాలు చేపిస్తాము కార్పొరేట్ ఏ క్లాస్ వైద్యం అందిస్తామని చెప్తున్నాడు అరే సన్నాసి ఏ క్లాస్ వైద్యం అందించే బలు నీ చేతిలో ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి నీ చేతిలో ఉన్న స్కూల్స్ ఉన్నాయి స్కూల్లలో ఉన్న టీచర్స్ ఉన్నారా లేదా హాస్పిటల్ల డాక్టర్లు ఉన్నరా లేదా కనీసం ఆ గ్రామాలలో ఉన్న స్కూల్స్ కి ఉన్నాయా లేదా ఆ సౌకర్యం ఉందా లేదా ఈ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఏ ఆలోచన లేవు ఎటు చూసి ఎటుపోతటు ఊసరువేలిలాగా ఎప్పుడు ఏ రంగు మారితే ఆ రంగు కట్టె మీద ఎక్కితే కట్టె మీద ఆకు మీద రంగులు మార్చి మాటలు నేర్చుకున్న పద్దతి ఆ ఎట్లెట్లా రంగులు రంగులు మారుస్తారో అట్లెట్లా మాటలు మార్చేసి అక్కడ ఉన్న మనుషుల్ని అబ్బా అనిపించుకున్న రేంజ్ లో మాట్లాడే తెలివితేటలు మాత్రం బాగానే ఉన్నాయి గాని ఇట్లా వినేవాళ్ళు ఉంటే ఎన్ని రోజులైనా ఎంతమందికైనా చెప్తూనే ఉంటారు మరి స్కూల్ పరిస్థితి ఏంది ఇప్పుడు నీ స్కూలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు సిలబస్ స్టార్ట్ అయింది ఎంతమంది టీచర్లు ఉండాలా ఎంతమంది ఉన్నారు ఎన్ని స్కూళ్లు మూతబడుతున్నాయి అసలు గవర్నమెంట్ స్కూల్ అంటే కేసీఆర్ జీరో జీరో అన్నట్టే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవి సరిగా లేకున్నా ఆ ముఖ్యమంత్రి జీరో కిందికే లెక్కకొస్తుంది ఇదంతా లేకున్నా కొత్త కొత్తగా ఏదేదో మాటలు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి ఎలక్షన్స్ ముందట ఇగన్ని బుడర్ కనేషాలు ఇస్తా ఉంటాడు ప్రజలంతా వినాలా విని ఓహో ఆహా అని మూకుమ్మడిగా ఓటు బ్యాంక్ సిస్టమ్స్ అన్ని ప్రజలు ఏ రకంగా మోటివేషన్ చేసి వాళ్ళందరినీ మూకుమ్మడిగా ఓట్లు సిస్టం సిస్టమ్ ఒకటే నేర్చుకున్నాడు తప్పితే అడ్మినిస్ట్రేషన్ లేదు పాడు లేదు ఈయన చెప్పేటి అన్ని ఒక ఎట్లుంటాయి అంటే బుడ్రఖాన్ బుడ్రఖాన్ చెప్తే ఎట్లుంటాయో కేసీఆర్ చెప్పేటి మాటలు అన్ని అట్నే ఉంటాయి ప్రజలారా ఇవన్నీ కనీసం ఇప్పటికన్నా ఆలోచించాలా అసలు తెలంగాణ మనది మనకు స్టేట్ సపరేట్ అయితే ఎంతో డెవలప్ అవుతుంది అనుకున్నాం అటువంటిది ఏమీ లేదు ఆ ఉమ్మడికి ఉన్నప్పుడు అనగాని సిస్టమేటిక్గా అంత బాగుపడే బాగుండే అడ్మినిస్ట్రేషన్ అంతా బాగుండే ఇప్పుడు అది పోయింది ఇది పోయింది ఈ సన్నా చేతిలో పెట్టేసి ఏం చేసినా అడిగెట్టం లేదు ప్రతిపక్షం లేదు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అందని నా దాంట్లో కలుపుకునే సిస్టము మొన్న అసెంబ్లీలో ఏం చెప్తుండు కాంగ్రెస్ లో మీరు మీరు ఉంచుకోవాలయ్యా నేను రమ్మనన్నా వాళ్లే వచ్చిర్రు అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ ఎన్ని రోజులు పబ్లిక్ ని మభ్య పెట్టి నాశనం పట్టిస్తారు ఇట్లా వ్యవస్థని ఇది పద్ధతి కాదు కేసీఆర్ గారు మీకు నేను సవాల్ చేస్తున్నా కనీసం మీ యొక్క ఇంత నాలెడ్జ్ ఉంది కదా ఇంత భాష పరిజ్ఞానం ఉంది కదా కనీసం ఒక స్కూళ్లు హాస్పిటల్స్ ఈ రెండు రంగాల్ని ఇందులో ఉన్న ఏదైతే డాక్టర్ పోస్టులు గాని టీచర్ పోస్టులు గాని ఇమ్మీడియట్లీ ఫిల్ అప్ చేసేసి వాలంటీర్లను పెడతారా జగన్ పక్క స్టేట్ లో చూడండి మీ శిష్యుడు జగన్ ఎంత వాలంటీర్లని అని ఈ దాన్ని ఏదేదో చెయ్యాలని తప్పిస్తున్నాడు అక్కడ మీరు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఏం చేస్తున్నారు అసలు మీ శిష్యుడే ఇంత హుషారు ఉన్నప్పుడు ఎంత హుషారు ఉండాలా అటువంటిది కాళేశ్వరం చేసే ఓకే ఇవన్నీ ఎన్ని చేస్తున్నారు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఎన్న రోజులు ఇటు చెవుల పెట్టాలని చూస్తారు ప్రజలకు మీరు చేస్తున్నారా మీ అంతరాత్మకు తెలియదా ఇదంతా మోసమని అంటే మీరు ఎన్ని రోజులు ఉంటారో మీకే తెలియదు అంటే మీ మాటలు చూస్తుంటే ఇంకా నా టైం అయిపోయింది నేను ఎప్పుడైనా పోవచ్చు ఇక ఇప్పటికైనా మంచిగా మంచిగా ఉండండి మంచిగా చేయండి ప్రేమ అభిమానంతో మంచిగా ఉండండి అని ప్రజలకు చెప్తున్నట్టుంది అంటే ఇప్పుడే చచ్చిపోతాడేమో అన్న రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నాడు ఇది ఎంతవరకు చేస్తాం ఇది సెక్రటరేట్ కు పోవాలన్నా కనీసం సోయ్ లేదా సెక్రటరేట్ సెక్రటరీ కే పోను సెక్రటరీ కూర్స్తా అంటాడు ఎన్ని ఏమైనా డబ్బులు ఏమైనా ఎక్కువైనాయా మరి స్కూల్లా ఎన్ని సౌకర్యాలు లేవి ఇప్పుడు ఆ స్కూల్లల్లో కనీస వసతులు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి పిల్లలు రోజు స్కూల్ కు పోతున్నారు అక్కడ బాధలు పడుతున్నారు ఆ ఫేస్బుక్ లో అక్కడ ఇక్కడ ఫోటోలు చూస్తుంటే అక్కడ అమ్మాయిలు మరుగుదొడ్లకు వాళ్ళ వాళ్ళ బట్టలు అడ్డం పెట్టుకుని బాత్రూంలకు పోతున్నారు అంటే ఇంత హీనమైన పరిస్థితి ప్రభుత్వ స్కూల్లలో ఉంది అటువంటి పరిస్థితి నీ కళ్ళ కనబడదా నీ కళ్ళు లేవా అసలు దొబ్బినయా కళ్ళేమన్నా అంటే ఇవేమి లేదు ఎటు నీ ప్రపంచం నీ రంగుల ప్రపంచం నీకేనా పద్ధతి ఇది ఇంత స్కూళ్ళ బడుగు బలహీన వర్గాలు మీరు అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళు స్కూళ్లలో చదువుతున్నారు ఆ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలకు కనీస సౌకర్యం లేకపోతే వాళ్ళు ఎట్లా చదువుల ముందుకెళ్ళిపోతారు అసలు ఈ ఈ సోయిలైనవి ఒక సీఎం అని చెప్పుకోవడానికి సిగ్గు సిగ్గు అనిపిస్తుంది మాకైతే అంటే ఇట్లా చెప్పారు మీరు వాళ్ళు ఎవరైనా సరే అందరిని కూర్చొని పెడుతున్నారు గొర్రెలాగా ఆ గొర్రెల కాపర్లాగా మీరు ఏదో చెప్తా ఉంటున్నారు చప్పట్లు కొట్టించుకుంటున్నారు అంతవరకు సంబంధించి ఓకే అంటే ఎంతమందిని ఇట్లా ఎన్ని రోజులు మభ్య పెట్టి తెలంగాణని ఎంతవరకు గంగల పెడతారు అభివృద్ధి అభివృద్ధి ఏ మొత్తం అప్పులు మొత్తం నాశనం పడిస్తున్న తెలంగాణని ఎన్ని కోట్ల అప్పులు అప్పులు అప్పుల మీద అప్పులు ఇప్పుడు పక్క స్టేట్ అప్పులు ఇచ్చుడే బంద్ చేసిండ్రు ఇప్పుడు కొన్ని అయితే మన తెలంగాణ కూడా అప్పులు ఇచ్చుడు బంద్ చేస్తారు ఇట్లా అంటే ఒక పద్ధతి పాడు లేకుండా ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేసి ఇష్టం ఉన్నట్టు ఒక గ్రామానికి నువ్వుట్టిన గ్రామానికే ఖర్చు పెట్టాలి మొత్తం అంటే మిగతా గ్రామాలన్నీ మీకు ఓట్లేయలేదా అందరు ఓట్లేస్తే కదా సీఎం అయిన మీరు మరి ఇటువంటిది నీ చింతమడక మీద అంత ప్రేమ ఉంటుంది మరి మిగిలిన గ్రామాలేంది మిగిలిన జిల్లాలేంది ఇన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు చేసి ఇంతమంది కలెక్టర్లను పెట్టి పోలీసు వ్యవస్థను పెట్టి ఇన్ని చేసినప్పుడు స్కూళ్లు హాస్పిటల్స్ కూడా మెరుగుపరచాలి కదా అటు పోతే కార్పొరేట్ వైద్యం నీకున్న చేతిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ స్కూల్స్ డెవలప్ చేసి అలా డాక్టర్లను పెడితే ప్రజలు డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి దూంచుకుంటారు కదా ఆ సిస్టం లేదు మసిపూసి కవ చేసి ఇంకా ఏదో కలిపుల్లి మాటలు చెప్పి వాళ్ళందరినీ ఏదో చెప్పి అబ్రకద్రా అన్నట్టు చేస్తున్నారు ఇది పద్దతి కాదు సీఎం గారు ఇప్పటికైనా మీరు మారండి మార్చి కొంచెం మన తెలంగాణని బాగుపరిచే పద్దతులు ఆలోచించండి తప్ప ఇట్లా ఇది పద్దతి కాదు ఇది మీకు ఇంకా చివరి రోజులు ఇవి నాకు తెలిసి ఇట్లా చేస్తారంటే మీకు మీకున్న ఇప్పటికున్న మంచి పేరు మొత్తం జీరో అయిపోతుంది మొత్తం జీరో కాబట్టి కొంచెం మారండి ఇప్పటికైనా మార్చి తెలంగాణను బాగుపరచాలన్న ఆలోచన చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం బాయ్